ద్వారా మాట్లాడదామని చెప్పి ఆతృతగా మాట్లాడే వాళ్ళ వైపు చూస్తూ ఉంటాం సైలెంట్. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మా మాథ్యూస్ గారు మైక్ ఇవ్వకుండా ఉంటే బాగుంటుందనే భావన నాలో కలుగుతూ ఉంటుంది. నిజంగా ఇక్కడికి నేను ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరం 31వ తారీఖు 12 గంటల తర్వాత వస్తాను. ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా అదేవిధంగా క్రిస్మస్ రోజు కూడా తప్పనిసరిగా మాథ్యూస్ గారి దగ్గరికి వచ్చి ఆయన చేత ప్రార్థన చేయించుకోవాలని ఎప్పుడు కూడా ఆశపడతా ఉన్నా. ఎందుకంటే మాథ్యూస్ గారు ప్రార్థన చేస్తే ఆ సంవత్సర కాలం చేసి కూడా మంచి జరుగుతుంది ఒక నమ్మకం విశ్వాసం నాలుగు. ఆయన వాక్యం చేస్తుంటే కూడా నిజంగా ఒక తన్మయత్వం, ఎందుకంటే అన్నీ కూడా వాస్తవాలుగా జీవితంలో జరిగే ప్రతి సంఘటన సంబంధించి కూడా బైబిల్ను అన్వయిస్తూ యేసు ప్రభు పుట్టుక దగ్గర నుంచి ఆయన చనిపోయే దగ్గర నుంచి ఆయన వల్ల తిరిగి లేచి మన కోసం ప్రపంచానికి వచ్చిన విషయాలన్నీ కూడా చెప్తుంటే నిజంగా ఇవాళ అన్ని దేశంలో ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి, చాలా కులాలు ఉన్నాయి. కానీ ఒక్కొక్క మతానికి సంబంధించినటువంటి పండుగలు కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతూ ఉంటాయి. కానీ యేసు ప్రభుకు సంబంధించి కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో కూడా సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున శాంతి, సమాధానం, ప్రేమ కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ యేసు ప్రభుని ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో మీ అందరి మధ్య కూడా పాల్గొనే అవకాశాన్ని నాకు కల్పించినవి కాకుండా నా చేత మాట్లాడిచ్చే అవకాశాన్ని కల్పించినటువంటి సోదరులు. ఎందుకంటే నాకు ఈ కుమార్ మినిస్టర్స్ అంటే నేను ఒక నా కుటుంబంగా నేను ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటాను. నేను ఎప్పుడు కూడా ఒక సోదరులాగా రక్తం వచ్చి పుట్టబోయినప్పుడు కూడా అంత ఆప్యాయత నా పట్ల అనురాగం, నేను బాగుండాలని నిరంతరం కూడా నా మంచి కోసం కూడా ఆలోచన చేసే వ్యక్తిగా మాథ్యూస్ గారిని నా జీవితంలో ఎన్నడీ కూడా ఎంత ఎత్తేరిగా కూడా జీవితంలో మర్చిపోలేను. ఈ కుటుంబ మినిస్టర్ కూడా నా జీవితంలో మర్చిపోలేని అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి చెప్తూ మీ అందరికీ కూడా ఆయన బోధన ద్వారా ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా మీ జీవితంలో మంచి జరగాలని, ఆ ప్రభు మీకు తోడుగా నేనగా నిన్నటువంటి మనసుతో మీ అందరికీ కూడా ఆశీర్వచనాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటూ మరొకసారి సోదరుడు మాథ్యూస్ గారికి హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తాను. అమ్మీద భావించొద్దని ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటా ఉన్నా. ఈరోజు క్రిస్మస్ పండుగ ఒక కులానికో మతానికో ప్రాంతానికో సంబంధించినటువంటి పండుగ కానీ ప్రపంచవ్యాప్తంగా శాంతిని కావాలనుకునేవారు, ప్రేమని పంచాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంతరా కూడా క్రిస్మస్ వేడుకొని పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతానికి సంబంధించి పెద్దలు భాష గారి, ఎందుకంటే యేసు ప్రభు బోధించినటువంటి బోధల్ని, శాంతిని, సమాధానాన్ని మన మధ్య ఎప్పటికప్పుడు ఆయన వాక్యం ద్వారా ప్రతిరోజు కూడా మనందరికీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు, ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం కలిసి ముందుకు సాగాలని, మీ అందరి భవిష్యత్తు కూడా రానున్న కాలానికి సంబంధించి ఆ దేవదేవుడు యేసు ప్రభు మీకు అండగా తోడుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను.